కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ సుమారు 104,000 హెక్టార్లలో సాగవుతుంది. విస్తీర్ణంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరువాత 4వ స్థానంలో ఉంది. ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. సగానికి పైగా విస్తీర్ణం ఉభయ గోదావరి జిల్లాల్లోనే సాగవుతుంది. మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల సముద్ర తీర ప్రాంతాలకే పరిమితంగా ఉన్న కొబ్బరి పంట ఇటీవలి కాలంలో నీటి వసతి గల ఇతర జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుంది. ఉత్పాదకతలో ముందు ఉన్న ఇటీవల చీడపీడల ఉధృతితో దిగుబడి నాణ్యత కోల్పోయి నష్టాలను చవిచూస్తున్నారు రైతులు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ శాతం మంది రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి ఉన్నారు. ఇంటి పెరట్లో ఒక కొబ్బరి చెట్టు ఉందంటే దానిని ఆ ఇంట్లో పెద్ద కొడుకు మాదిరిగా భావిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2 నెలలకు ఒకసారి అయినా ఆ కొబ్బరి చెట్ల నుండి దిగుబడి వస్తుందని, ఇంట్లో ఖర్చులు కొంతవరకు గట్టెక్కుతాయని చెబుతారు. అయితే గత 4-5 ఏళ్లుగా కొబ్బరి చెట్లకు నల్లి తెగుళ్లతో పాటు ఇతర చీడపీడలు ఆశించడం కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు, వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అయ్యేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదని కొబ్బరి వ్యాపారులు వాపోతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి వేంపాడు గ్రామంలో కొబ్బరికాయలు కొనుగోలు చేస్తున్నాం. నాకు 100 నుంచి 150 మంది కార్మికులు, దింపి కార్మికులు కానీ, ఒలుపు కార్మికులు కానీ, జట్టు కార్మికులు కానీ పనిచేస్తూ ఉంటారు. గత 5-6 సంవత్సరాల నుంచి చెట్లకి నల్లి తెగులు, రకరకాల తెగులు వచ్చి కాయ చిన్నగా అవ్వటం వల్ల డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గటంలోనే ప్రస్తుతం 20 నుంచి 30 లారీలు ఎగుమతి అవుతున్నాయి. రైతులకు కానీ, కార్మికులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఇబ్బంది పడి ఎగుమతులు ఇతర స్టేట్లకి ఎగుమతులు ఆగి. ఇటీవలి కాలంలో కొబ్బరి తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగిపోయింది. ముఖ్యంగా గానోజర్మ, నల్లమచ్చ తెగులు, మెవ్వుకుళ్ళు, తెల్లదోమ, ఇరియోపీడ నల్లి కొబ్బరిని ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే తోటలను కాపాడుకోవచ్చని, అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యాన అధికారిని ప్రియదర్శిని. మనకి కొబ్బరిలో ఎక్కువగా తెగుళ్ళు పురుగులు బెడద అనేది ఉభయ గోదావరి జిల్లాలో మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము. అయితే మనకి కొబ్బరిలో తెగుళ్ళు పురుగుల ఉధృతిని తగ్గించాలంటే ముందుగా మనం తీసుకోవాల్సిన చర్యల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది. అందులో మొదటగా మనం ఏదైతే సూచించబడిన ఎరువులు ఉన్నాయో, మనకి యూరియా కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ సూచించబడిన పద్ధతిలో వేయడం అనేది చాలా అవసరం. 7 సంవత్సరాలు దాటిన చెట్లకు 1 కేజీ యూరియా, 1.5 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 2 నుండి 2.5 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని తగిన సమయంలో తగిన విధంగా మనం వేసుకోగలిగినట్లయితే రైతులు చాలా తెగుళ్ల నుంచి మరియు పురుగుల బారి నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఇరిగేషన్ ఇచ్చే విధానం. మనం జనరల్గా ఇరిగేషన్ ఇచ్చే విధానము అంటే కాలువల ద్వారా పారిస్తాం. దీనివల్ల మనకి గానోడర్మ తెగులు, నల్లమచ్చ తెగులు ఇవన్నీ కూడా ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి పాకిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ముందుగా డ్రిప్ సిస్టమ్ని కనుక రైతులు అమర్చుకున్నట్టయితే ఈ తెగుళ్ల బారి నుండి రైతులు చాలా వరకు రిప్రైజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్రిప్ విధానంలో కూడా రైతులకు ఇరిగేషన్ సిస్టమ్స్ని అలవాటు చేయడం కోసం ఉద్యాన శాఖ తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి రైతులకి సబ్సిడీలో డ్రిప్ సిస్టమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీలో, పెద్ద రైతులకి 50% సబ్సిడీలో ఈ డ్రిప్ని అన్ని రకాల ఉద్యాన పంటలకి, కూరగాయలతో పాటుగా ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఎక్కువగా ఇబ్బంది పడే తెగుల్లో ముఖ్యమైనది గానోడర్మ తెగులు. దీన్ని మనం చూసుకున్నట్లయితే ఆకులు పైనుండి కిందకి వడలిపోయి కనిపిస్తాయి. పచ్చ రంగులో ఉండాల్సిన ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, దాని తర్వాత గోధుమ రంగులోకి మారిపోయి వడలిపోయినట్టుగా మనకు కనిపిస్తాయి. ఇవి దూరం నుండి చూస్తున్నట్టయితే మొవ్వ నుండి ఆకులు క్రిందకు వేలాడిపోతూ చెక్కిన పెన్సిల్ ఆకారంలో కనిపిస్తుంది. సో ఇలా ఈ గానోడర్మా తెగులు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు సివియర్ స్టేజెస్లో మనం మొక్క కాండం పైన పుట్టగొడుగులను కూడా గమనిస్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో గానోడర్మా తెగులను చూసినప్పుడు రైతులు ముందుగా
ఆ ఎఫెక్టెడ్ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తోట నుండి నిర్మూలించుకుని వేర్లతో సహా వాటిని కాల్చివేయడం అనేది చేయాలి. దీని తర్వాత కొత్తగా మొక్కలు వేసుకునేటప్పుడు ఆ గుంతల్లో సేంద్రియ పదార్థంతో పాటుగా 2 కేజీలు వేపపిండి తప్పనిసరిగా వేసుకుంటూ మళ్ళీ 50 గ్రాములు దానికి ట్రైకోడర్మా విరిడిని కలిపి వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నల్ల మచ్చ తెగులు, దెన్ నల్ల కుళ్ళు తెగులు అని కూడా అంటాం మనం. ఇది కనిపించినప్పుడు అప్పుడు కూడా మనకి ఇలా కాండం పై నుంచి నల్లటి జిగురు పదార్థం కారణం స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా ఇది నల్ల రంగులోకి మారి నల్ల రంగు మచ్చలు ఏర్పడతాయి కాండం మీద. ఇలాంటి మచ్చలు కనిపించినప్పుడు కూడా ముందుగా మనము ఆ చెట్ల పైన ఉన్న జిగురు పదార్థాన్ని అంతా శుభ్రం చేసుకుని దాని తర్వాత చెట్లకి 2 కేజీల వేపపిండితో 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి వేసినట్టయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న తెల్లదోమ, ఇది మనకి ఆకు అడుగు భాగంలో ఈ బటర్ఫ్లై ఏదైతే ఉంటుందో మాత్ అది గుడ్లను పెడుతూ ఉంటుంది. దానిపైన తెల్లటి మైనపు పూత ఉంటుంది. ఆ మైనపు పూత ఉండడం వల్ల మనం కొట్టే ఎటువంటి క్రిమిసంహారక మందులు లోపలికి చేరుకోవు. సో దీనివల్ల ఇది చాలా రెసిస్టెంట్ పెస్ట్గా డెవలప్ అవుతూ ఉంది. అయితే ఈ తెల్లదోమ వచ్చినప్పుడు కూడా మనము విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడకుండా కేవలం అజాడిరెక్టిన్ అంటే వేప నూనె, రైతులకు అలవాటైన వేప నూనె 10,000 ppm అయి ఉంటే 1 ml లీటర్ నీటికి 1500 ppm వేప నూనె కనుక తీసుకున్నట్టయితే 5 ml లీటర్ నీటికి 3000 ppm కనుక తీసుకున్నట్టయితే 3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల దీని ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం తోటల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఎరియోఫీడ్ నల్లి అనే దాన్ని గమనించడం జరిగింది. ఈ ఎరియోఫీడ్ నల్లి వచ్చినప్పుడు త్రికోణాకారపు మచ్చలు మనం ముందుగా గమనిస్తాము. ఈ నల్లి కాడల క్రింద భాగం నుండి తినడం మొదలు పెడుతుంది. సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఈ నల్లి ఉధృతంగా ఉన్నప్పుడు కాయ పగిలిపోవడం కూడా గమనిస్తాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెటింగ్ చేసుకోవడానికి రైతులకు చాలా ఇబ్బంది కలదు. దీనికి మనం చేసుకోవడానికి మోనోక్రోటాఫాస్ 10 ml మందును 10 ml నీటికి కలిపి రూట్ ఫీడింగ్ చేయాలి. ఈ రూట్ ఫీడింగ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే పెన్సిల్ మందం ఉన్న రూట్ని తీసుకుని వేరుని తీసుకుని ఆ వేరుని చెక్కి ఈ 10 ml మోనోక్రోటోఫాస్ని 10 ml నీళ్లలో కలిపి ఒక పాలిథీన్ కవర్లో కలిపి ఆ కవర్ని వేరుకు కట్టాలి. మీరు గమనించినట్టయితే 10-15 నిమిషాల్లో ఈ వాటర్ మూమెంట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ రూట్ ఫీడింగ్ చేసినప్పుడు ఈ మందు కింద వేర్ల దగ్గర నుంచి పై వరకు వెళుతూ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత 10-15 రోజుల్లోనే మనకి దీని ఉధృతి తగ్గడం గమనించవచ్చు. అయితే ఇది చేయడానికి ముందుగా ఏవైతే బొండాలనే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా దింపేసుకోవాలి. ఈ రూట్ ఫీడింగ్ చేసిన తర్వాత 45 రోజుల వరకు కాయ దింపకూడదు. ఎందుకంటే కాయ లోపల రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది దింపకూడదు.